ఉండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెదకును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు మన పక్షంగా వ్యాజ్యం ఆడుతున్నాడు. మన పక్షంగా దేవుడు, మన ప్రియ ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా ఆయన అడ్వకసీ చేస్తున్నాడు. మన పక్షంగా ఆయన వాదిస్తూ ఉంటున్నాడు. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. అందుకే ప్రియులారా, పరిస్థితులు మీ చుట్టూ ఎలా ఉన్నా మన పక్షమందుండు మన దేవుడు, మన పక్షంగా వ్యాజ్యమాడుతూ ఉంటున్న మన దేవుడు, మనకంటూ ఒక అడ్వకేట్ ఉన్నాడు. కాబట్టి మనము భయపడక, దిగులు పడక, జడియక ఆయన పనిలో నిమగ్నమై ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. ప్రభు పని ధైర్యంగా ముందుకు తీసుకుని వెళదాం. ఈ దినాన పిల్లరా, కీర్తన 46 కాసేపు ధ్యానం చేసుకొని మన కుటుంబాల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, ప్రత్యేకంగా ఈ భయంకరమైన భయానకమైన ఈ పరిస్థితులను బట్టి ప్రపంచ దేశాల కొరకు, వ్యాధి బారిన పడిన వారి కొరకు మనము మన గృహాల్లో చేరి కాసేపు ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు సమయము కేటాయిద్దాం. అనుదినము మీ గృహాలలో మీ కుటుంబాలతో మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉంటున్నాను. ఈ సమయంలో కూడా కొంచెం సేపు ప్రార్థనలో కలిసి ఏకీభవించి ముందుకు సాగుదాం. కీర్తన 46 కోరహు కుమారులది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో నీకు విపత్తు వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ కాలం నీకు ఆపత్కాలముగా అనిపిస్తుంటున్నప్పుడు, నీకు దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎవరూ నీకు అక్కరకు రాని పరిస్థితుల్లో, అందరికీ ఆ కాలం ఎలానో ఎలాగుందో కానీ నీకు మాత్రం ఆపత్కాలముగా అనిపిస్తుంటున్నప్పుడు, ఆపత్కాలములో నీవు చాలాసార్లు చాలా దిక్కులు చూస్తూ ఉంటావు. చాలా వైపుకి నీ మనస్సు వెళుతూ ఉంటుంది. నీ మదిలో ఎవరెవరో నీకు గుర్తుకొస్తూ ఉంటారు. ఒకవేళ అనుకుందాం నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆపరేషన్ చేయాలి, 1,00,000 రూపాయలు అవుతుంది అని ఆ హాస్పిటల్ వారు నీకు వార్త అందించారు అనుకుందాం. నీ దగ్గర 10,000 ఉన్నాయి, 90,000 కావాలి, ఏం చేస్తావు? అప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఆ సమయము నీకు ఆపత్కాలంగా అనిపిస్తుంది, దిక్కు తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. ఖచ్చితంగా నీవేమో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి, డాక్టర్లు నీకు చక్కగా ఆపరేషన్ చేయాలి, క్యూర్ అయి నీ వ్యాధి నయమై నీవు బయటికి రావాలని నీవు కోరుకుంటావు. కానీ నీకు అడ్డుగా కనపడుతున్నది ఏంటంటే, అంత పైకం, అంత ధనం, అంత డబ్బు నీ దగ్గర ఉండకపోవచ్చు. నీ మదిలో అప్పుడు ఎవరెవరు కనపడతారు?
డబ్బున్న వాళ్ళందరూ కనపడతారు. ఎవరి దగ్గర నేను అడగగలను, బంధువులను అడగగలనా, ఇదిగో ఫలాని తెలిసిన వాళ్ళని ఏమైనా అడుగుదామా, లేకపోతే ఒకవేళ మన దగ్గర ఉన్న వస్తువులు ఎక్కడైనా తాకట్టు పెడదామా, ఏదో పరిపరి విధాలుగా నీ మనసు తిరుగుతూ ఉంటుంది, నీ మది తిరుగుతూ ఉంటుంది. యు విల్ బి సర్చింగ్ కదా, యు విల్ బి బ్రౌజింగ్. ఎక్కడో తగులుతుందేమో, ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే ఒకరన్నా సహాయం చేయకపోతారా? ప్రియులారా, దిస్ ఈజ్ హౌ ఆపత్కాలములో ఒక మనిషి ఈ రీతిగా సర్చ్ చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయనే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీవే పరిస్థితుల్లో ఉన్నావు, నీ స్థితి ఏంటో, కేవలం ఆయన మాత్రమే, నీవు ఆశ్రయించిన దేవుడు మాత్రమే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అమ్మాయ్య, అలాగైతే ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడా? నిజంగా ఆయన ఆశ్రయంగా ఉన్నాడా? ఆయన నీకు దుర్గముగా ఉన్నాడా? నీ కష్టం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, ఆయన సన్నిధికి, ఆయన చెంతకు నువ్వు వెళ్తున్నావా? ఆయన నీకు నిజంగానే నమ్ముకునదగిన సహాయకుడిగా కనపడుతూ ఉంటున్నాడా? ఎన్నిసార్లు ఆయన చెంతకు మనం వెళ్తున్నా, ఇమీడియట్గా మోకరించి ప్రభువా నా పరిస్థితిది ఎంత అవసరం, నా కుటుంబ పరిస్థితిది నేను గట్టెక్కాలి, నా స్థితిగతులు ఇవి నేను బయటపడాలి అని ఆయన సన్నిధిలో ఆయనను ఆశ్రయిస్తున్న వారము ఎంతమంది మనం? ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు సాగుదాం. చూడండి వచనం, కావున భూమి మార్పు నొందినను, జాగ్రత్తగా చూడండి, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఇవన్నీ, మనము భయపడము. ఎంత చక్కని మాటలు కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ మాటని హృదయాంతరాల నుంచి నీవు పలకగలవా? ఎటువంటి పరిస్థితులు జరిగినా ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని, దేవుడు నాకు ఆశ్రయము, నాకు దుర్గము అని, నేను భయపడను అని కీర్తనకారుడు అంటే, మనం భయపడం. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని నమ్మిన బిడ్డల యొక్క ఆ జీవితం ఎలా ఉంటుందో. 8వ వచనం చూడు, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఏం చేశాడు ఆయన? ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. దేవుని సెలవు లేకుండా, దేవుని ప్రణాళికలో లేకుండా, ఆయన ప్లాన్లో గీయబడకుండా ఈ లోకములో ఏది జరగదు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని ధ్యానం చేయండి, ఆలోచన చేయండి. ఆయనే నాశనములు కలుగు చేయువాడు. అదేంటండి, దేవుడు నాశనాలు చేస్తాడా? దేవుడు మనుషులను నాశనం చేస్తాడా? దేవుడు మానవాళిని నాశనం చేస్తాడా? మనుషులంటే ఆయనకి ప్రేమ లేదా? మనుషులంటే ఆయనకి దయ లేదా?
మనుషులంటే ఆయనకు ప్రాణం కాదా? తాను చేసిన మనిషినే తాను నాశనం చేస్తాడా? యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయువాడు. ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయం చదివితే మనకు ప్రస్ఫుటంగా దేవుడు తను చేసిన మానవుని చూసినప్పుడు ఆయన సంతాపపడ్డాడట. ఆయనకి బాధ కలిగింది. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా ఉంటున్న వారు బిడ్డలను చూసినప్పుడు కొన్నిసార్లు సంతోషపడే సందర్భాలు కదా, గర్వపడే సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖపడేవి, ఏడ్చేవి, నా బిడ్డ కాదు అని, ఇష్టపడని అసలు నా బిడ్డ అనిపించుకోవడానికి అంటానికి, పర్లేదు నాశనం చేయండి, పాడు చేయండి, కొట్టండి, ఆ ఊరి కూడా తీయండి అంటారు. ఎందుకు? చేసిన పనిని బట్టి. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు ఉరిచివాడును, బల్లెములు తెగనరుకువాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. 10వ వచనం చూడండి, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మీరు అలానే ఊరకుండి చూడండి అంతే, ఆయనే దేవుడని ఈ భూప్రపంచమంతా తెలుసుకుంటుంది. ప్రియులారు, నీవు నేను ఈ సత్యాన్ని గ్రహించాలి. అమ్మాయ, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, ఈ సర్వ జగత్తును సృష్టించిన దేవుడు, తన మహత్తుగల మాట చేత కలుగును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను హెబ్రీ పత్రికలో చూస్తా, హెబ్రీ పత్రికలో మనం చాలా చక్కగా చూస్తాం. ప్రియులారా, ఈ జగత్తునంతటినీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటున్నాడు. ఇట్ ఈజ్ యాజ్ పర్ హిస్ ప్లాన్, ఆయన ప్రణాళిక. ప్రియులారా, ఆయన చిత్తము వేరు, ఆయన ప్రణాళిక వేరు. మనం బిల్డింగ్ కడతాం, ఎలా కడతాం? ఒక ప్లాన్ అప్రూవల్ తెచ్చుకొని కడతాం, అవునా? మున్సిపాలిటీ అథారిటీ వాళ్ళకు ముద్రేసి మీకు ఇచ్చుంటారు, ఆ ప్లాన్ ప్రకారం కట్టకపోతే వాళ్ళు ఊరుకుంటారా? అబ్బో, కూల్చేంత వరకు ఊరుకోరు, ఫైన్ వేసేంత వరకు ఊరుకోరు. ఆయన ప్రణాళిక, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన సంకల్పము చెప్పున ప్రతిదీ జరిగిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, తన ప్రణాళిక చెప్పున ఈ దినాన నీకు నాకు దేవుడిస్తుంటున్న అభయం, పరిస్థితులు ఎలా ఉన్నా మనము భయపడం. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు, మన దేవుడు ఆ సామర్థ్యం కలిగిన దేవుడు, అన్నిటినీ స్వాధీనపరచుకున్న దేవుడు, ఆకాశము సింహాసనము భూమి పాదపీఠంగా కలిగిన మన దేవుడు గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుణ్ణి చెంత చేరిన మనం, ఆయన బిడలగా ఉంటున్న మనం ధన్యులం. పిల్లారు, కనుక ఏ పరిస్థితికి భయపడకండి, కానీ ప్రార్థన చేయాలి. మనం అనే జనులు ఆయనను గురించి తెలుసుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నారా? ఈ పాండమిక్ సిట్యువేషన్లో, దేశాలు అల్లకల్లోలంగా మారిపోతుంటున్న పరిస్థితులలో, మహానగరాలుగా పిలువబడుతుంటున్న ఆ గొప్ప గొప్ప పట్టణాలు, అందులో మీ శవాల గుట్టలు నీ కళ్ళెదుటే కనపడుతూ ఉంటుండగా, నీవు నేను ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన మనము జీవముతో ఉండగానే, ప్రియులారా, మనము ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నా? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా?
ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మరి ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నా. తలలు వంచుదా, నీ కొరకు నీ కుటుంబం కొరకు దేవుడు అనుగ్రహించిన ఇవి అభయముతో కూడిన మాటలు. నీ కొరకు నీ కుటుంబం కొరకు, నీ జిల్లా కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు, ఈ ప్రపంచంలో ఉంటున్న అనేక దేశాల కొరకు కాసేపు మనం ప్రార్థనలో మోకరించుదాం. ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుండగా అటు ఇటు తిరగకుండా తలలు వంచి మోకరించి చేతులు జోడించి పిల్లరాయనకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో, నీరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చెయ్యి. చాలా ఏరియాస్ భయకంపితంగా ఉన్నాయి. ఎవరికి ఎక్కడ ఈ యొక్క తెగులు సోకిందో అర్థం కావట్లేదు, తెలియట్లేదు. ఇవన్నీ రాకడకు సూచనలేని అనేక మంది దైవజనులు ఘోషిస్తూ ఉంటుండగా, తెలియచేస్తూ ఉంటుండగా, ప్రపంచమంతా ఈ ఒక్క విషయంలో ఏకమవుతూ ఉంటుండగా, దేవుని ప్రవచనాలు నెరవేరుతూ ఉంటుండగా నీవు నేను ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తలలో వంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. జీసస్ క్రైస్ట్ ప్రయోసెల్స్ యేసు క్రీస్తు ప్రార్థనా పరిచర్యల ద్వారా తండ్రి మా గృహమే ఒక ప్రేయర్ సెల్గా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున చేరి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవ, ఇగో తండ్రి మా గృహాలలో ఇద్దరు ముగ్గురుగా మేము చేరి వచ్చాం. మా మధ్య మీరునూ ఉన్నందుకే స్తోత్రాలు. రక్షింపబడిన బిడ్డలుగా యేసు క్రీస్తు రక్తధారలలో మా పాపాలు కడుక్కున్న వారంగా, యా తండ్రి బాధ్యత కలిగిన పౌరులంగా ఈ భూమి మీద ఉంటూ ఉంటుండగా అనా తండ్రి, ఇదిగో ప్రపంచ పరిస్థితులన్నీ మా కళ్ళెదుట కనపడుతూ ఉంటుండగా వేద బిడ్డలమైన మేము దీనులంగా మీ సన్నిధిలో మీ పాదాల చింత చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి దీనుల ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నానా తండ్రి ఇదిగో ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా, ఈ కరోనా తండ్రి వైరస్ ద్వారా, ఓ తండ్రి కోవిడ్-19 వైరస్ ద్వారా తండ్రి ప్రపంచం అతలాకుతలమైన పరిస్థితులలో నిబిడ్డమైన మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభువా, మరి తండ్రి ఎంతగానో ప్రతిదినం అయ్యా తండ్రి ప్రపంచం అంతా కూడా ఇదిగో తండ్రి ప్రభువా, మరి చనిపోయిన వారి శాతం పెరుగుతూ ఉంటుండగా, భయానికి గురవుతూ ఉంటుండగా ఇందులో అనేక మందిని నమ్మిన విశ్వాసులు కూడా ఉన్నారు. వారు కూడా తండ్రి ఈ వ్యాధి బారిన పడి తండ్రి చనిపోతూ ఉంటున్నారు. ఓ తండ్రి ప్రభువా, వారి కుటుంబ చనిపోయిన ఆ తండ్రి ప్రభువా, వారి యొక్క తండ్రి బంధువులు, తన రక్త సంబంధికులు తండ్రి ప్రభువా, వారి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఎందుకొరకు ఈ శ్రమ వచ్చిందో తండ్రి, ఈ తెగులు వచ్చిందో మేమైతే తండ్రి ప్రభువా తండ్రి ప్రశ్నించలేం. కానీ అయా తండ్రి ప్రభువా, మీ వాక్యంలో మేము చదువుకున్నట్లుగా తండ్రి, ఓ ప్రభువా, కొన్నిసార్లు నాశనము అయా తండ్రి మీరే సృష్టిస్తారని పాప మానవాళి మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా తండ్రి, ఓ ప్రభువా, ఇదొక గుర్తుగా అవును తండ్రిని వాక్యం ద్వారా మేము బోధింపబడ్డాం. దిగో ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభువా, దాదాపుగా 18-19 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడున్నారయ్యా. ఇగో తండ్రి లక్షకు పైచిలుకు 120,000 మంది దాకా తండ్రి మృత్యువాత పడ్డారు తండ్రి. అయ్యా ప్రభువా, ఇగో 3-4 లక్షల మంది కోలుకున్నారు. కానీ మిగతా వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. హాస్పిటల్స్లో ICUలో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. బయటపడతామో లేదో అని వేదనతో తండ్రి మొర పెడుతుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా తండ్రి. ఓ ప్రభా, వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటున్న డాక్టర్లు, నర్సులు అయా తండ్రి, ఆయా తండ్రి ప్రభువా, మరి తండ్రి ఇదిగో తండ్రి హెల్త్ సంబంధించిన తండ్రి ప్రభువా ఆ యొక్క వ్యక్తులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మేమేం చేయగలమయ్యా, మేము ప్రార్థన మాత్రమే చేయగలం. సర్వశక్తి కలిగిన దేవుడు మీరేనయ్యా. అయా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభు అమెరికా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి.
ప్రభు 6 లక్షల కేసుల దాకా తండ్రి ప్రభు బారిన పడి ఉంటుండగా తండ్రి ఒక 20-24 వేల మంది తండ్రి మృత్యువాత పడి ఉంటుండగా అయ్యా తండ్రి అగ్రరాజ్యం అనేకులు తండ్రి ప్రభు క్రైస్తవులు తండ్రి ప్రభు అక్కడ ఉంటున్నారు ఓ తండ్రి ప్రభు ఇండియా నుంచి కూడా అనేక మంది బిడ్డలు అక్కడికి వెళ్ళి ఉంటున్నారు వీరందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఆ దేశ అధ్యక్షుడికి అవసరమైన తండ్రి ప్రభు జ్ఞానాన్ని మీద ఐచ్యమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అలాగే తండ్రి ప్రభు ఇటలీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఓ ప్రభు మరి తండ్రి అక్కడ కూడా తండ్రి ప్రభు ఇదిగో తండ్రి 20,000 పైచిలుకు అయ్యా తండ్రి మరణ అలా దేశం చవి చూసి ఉంటుండగా తండ్రి ఓ ప్రభు తండ్రి హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలందరూ తండ్రి ప్రభు బయటపడనట్లుగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం స్పెయిన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఓ ప్రభు 170,000 మంది వ్యాధి బారిన పడిన తండ్రి సందర్భంలో ప్రత్యేకంగా అయ్యా తండ్రి ప్రభు దగ్గర దగ్గర 15-18,000 మంది చనిపోయిన తండ్రి ఆ దేశం అయ్యా తండ్రి ప్రభు ఈ యొక్క కనపడని తండ్రి ప్రభు ఈ మహమ్మారి అయ్యా తండ్రి ప్రభు ఎదుర్కొంచు పోరాడుతూ ఉంటుండగా తండ్రి హాస్పిటల్లో ఉంటున్న వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా అయ్యా తండ్రి ప్రభు ఇంగ్లాండ్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి 90,000 మంది తండ్రి ప్రభు వ్యాధి బారిన పడి ఉంటుండగా ఎక్కువ శాతం తండ్రి దగ్గర దగ్గర 10-11,000 మంది తండ్రి అయ్యా చనిపోయి ఉంటున్నారు దేశాధ్యక్షుడికి కూడా తండ్రి ప్రభు అయ్యో తండ్రి ప్రభు వ్యాధి బారిన ఉంటుండగా వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అలాగే తండ్రి ప్రభు ఫ్రాన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి జర్మనీ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఓ ప్రభు ఇజ్రాయెల్ దేశం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అక్కడ కూడా తండ్రి ప్రభు 100కు పైగా మరణాలు సంభవించి ఉంటుండగా తండ్రి ఆ దేశం కొరకు అయ్యా తండ్రి ఆ దేశ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభు వీటన్నిటికీ మించి తండ్రి చైనా దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి అక్కడే ఆరంభమైనదని తండ్రి అయ్యా తెలియచేస్తూ ఉంటుండగా మీ వాక్య ప్రవచనాల్లో తండ్రి ప్రభు మరి తండ్రి ఏ రీతిగా మీ ప్రణాళికలో ఉందో మాకైతే తెలియదు కానీ అయ్యా తండ్రి ప్రభు ఆ దేశంలో అనేకులు నిన్ను తెలుసుకున్నట్లుగా అత్యధిక జనాభా కలిగిన ఆ దేశంలో తండ్రి ఓ ప్రభు ఇదిగో దగ్గర దగ్గరగా 3,000 మంది చనిపోయి తండ్రి ఓ ప్రభు 80,000 మంది వ్యాధి బారిన పడి ఉంటుండగా ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా అన్నిటికీ మించి మా దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా 10,000 దాచాయి తండ్రి కేసులు అయ్యా ప్రభు 300 పైన చనిపోయి ఉంటున్నారు మా దేశంలో తండ్రి అయ్యా ప్రభు తండ్రి మహమ్మారి వ్యాపించకుండా తండ్రి బిడ్డలు సురక్షితంగా ఉండనట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నీ బిడ్డలుగా తండ్రి మీ సన్నిధికి వచ్చి మీ పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుతూ ఉంటున్నామయ్యా ఓ తండ్రి ప్రభు మీరే సంరక్షించండి మీరు కాపాడండి తండ్రి ఓ ప్రభు కేసులు పెరగకుండా మీరు సహాయం చేయండి నీ బిడ్డలమైన మేము ఓ తండ్రి మిమ్మల్ని ఎరిగిన వారిగా తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా దీనుల ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఇదిగో ప్రభు మా రాష్ట్రంలో ఓ తండ్రి ప్రభు ప్రత్యేకంగా తండ్రి ప్రభు ఈ యొక్క కృష్ణా గుంటూరు జిల్లాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా తండ్రి ఈ విజయవాడ నగరం అంతటిలో తండ్రి ప్రభు తండ్రి ప్రసారం అవుతూ ఉంటుండగా ఎంతమంది బిడ్డలు వీక్షిస్తూ ఉంటున్నారో మా ప్రియులందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా గృహాల చుట్టూ అయా తండ్రి మీ అగ్ని కంచి వేయండి తండ్రి ప్రభు ఓ తండ్రి ప్రభు ఆ యొక్క వ్యాధి తండ్రి ప్రభు మా చెంతకు చేరకుండా మీరు కంచె వేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు అనేక మంది బిడ్డలు మోకరించి ఉంటున్నారు తండ్రి వారి వ్యక్తిగత తండ్రి ప్రభు కాపుదల కొరకు కుటుంబ కాపుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు నాన్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మీ సన్నిధిలో తండ్రి ప్రార్థనా పరులుగా ఓ తండ్రి ప్రభు తయారవుతూ ఉంటుండగా బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాన్న ఓ తండ్రి ప్రభు మీరే ధైర్యపరచండి తండ్రి మీరే తండ్రి ప్రభు ఓ తండ్రి వాక్యంలో పెంపార చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభు మేము మీ పాదాల చెంతకే వస్తూ ఉంటున్నాం తండ్రి మీ సన్నిధిలో పడి అయ్యా తండ్రి ప్రభు గోజాడితే ఓ తండ్రి మీరు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తారు అడుగుడి మీకు ఇవ్వబడని సెలవిచ్చారు నాకు మొర్ర పెట్టుము నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియచేస్తానన్న ఎన్నో తండ్రి ప్రభు మాకు ముంగుర్తులు అయ్యా తండ్రి దైవగ్రంథంలో ఉన్నాయి తండ్రి మీ సన్నిధిలో ఓ ప్రభు ప్రార్థించగానే కన్నీటితో ప్రార్థించగా ఓ రేపు మరణమవుతారు అన్న వార్త నుంచి 15 సంవత్సరాల ఎక్స్టెన్షన్ తండ్రి ఓ ప్రభు ఆరు తండ్రి ప్రభు హిస్కియాకు మీరు దయచేశారు తండ్రి ప్రభు మీకు అసాధ్యమనేది ఏదీ లేదు నాన్న మీకు సమస్తము సాధ్యం ఆ బిడ్డలను కాపాడండి కుటుంబాలని కాపాడమని తండ్రి ప్రభు ఈ యొక్క మాధ్యమం ద్వారా తండ్రి ప్రభు అనేకుల గృహాలకు అయ్యా తండ్రి వాక్యాన్ని తండ్రి ప్రభు విరివిగా తండ్రి ప్రభు అందునట్లుగా సహాయం చేస్తుంటున్నా తండ్రి ఈ టీవీ యాజమాన్యాన్ని కూడా మీరు కాపాడండి తండ్రి ప్రార్థన టీవీ పరిచరణ అంతకంతకు మీరు విస్తరించండి ఇందులో పనిచేస్తున్న బిడ్డలను కూడా మీరు సంరక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా
ప్రత్యేకంగా ఈ దినాన అయ్యా తండ్రి ప్రభువ ప్రార్థనలో మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ అంతకంతకు మేము ప్రార్థనలో బలపడినట్లుగా మీరే కృప చేయించమని మీరే భద్రపరచమని యేసు నామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి ఆమేన్. ఇట్లా ప్రార్థనలో మీరందరూ ఏకీభవించి మీ మీ గృహాలలో మోకరించి ప్రార్థన చేసినందుకు మీకందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. అంతకంతకు ప్రార్థనలో బలపడండి. ప్రార్థనలో మీరు మీ కుటుంబాలు ఎదుగునట్లుగా ఈ పరిచర్య మరింతగా విస్తరించినట్లుగా దీనులమైన మా కొరకు కూడా ఈ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి. యేసుక్రీస్తు ప్రార్థన శిబిరం మీ గృహములో ఆరంభమవ్వాలి. జీసస్ క్రైస్ట్ ప్రయర్సెల్గా మీ గృహం తయారవ్వాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.